హాయ్ హలో ఫ్రెండ్స్ సూర్యమర న్యూస్ ఛానల్కు స్వాగతం ముందుగా మనం మార్నింగ్ న్యూస్కో మార్నింగ్ న్యూస్కో వెళ్ళగా వెళ్ళినట్లయితే వివిధ దినపత్రికల వార్తల్లో ముందు వెలుగు ఇగో అయ్యయ్యో ఇదేంటి ఇదేం నాయనా యూరియా తిప్పలు వరి పంట పట్టుకొస్తున్న టైంలో వీరి ఇగో ఎంతమంది నిలబడ్డారు ఇది మన బంగారు తెలంగాణ రైతులను ఆదుకున్నాగా అంటున్నాగా సార్ ఏది మరి యూరియా ఫ్రీ ఇస్తా అన్నాడు యూరియా అయ్యి ఇది కదా కథ ఇగో కాంగ్రెస్లో లొల్లి సిఎల్పి భేటీ రాజగోపాల్ రెడ్డి దూరం మంత్రులు అటాక్ చేసినా ఇగో రా మొన్న ఏది మన రాజగోపాల్ రెడ్డిని ఆ సార్ ఉంటే కదా మంత్రి తెలసాని శ్రీనివాస ఇద్దరు మాటలు యుద్ధం జరుగుతుంటే కాంగ్రెస్ శిల్పి ఇవన్నకుండా ముందు నెట్టాలి కానీ సపోర్ట్ చేయాలి కానీ ఎవరు చేయాలి ఇది కాంగ్రెస్ లోన్లీ లోపటి లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ ఇగో త్రిపుల్ వన్ జీవో త్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తే ఎవరికి లాభం ఇగో ఇది కథ త్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తే ఎవరికి నేతలు బడా బాబుల చేతులు ఎనభై ఎకరాలు త్రిపుల్ వన్ ఇగో వ్యూవర్స్ త్రిపుల్ వన్ జీవో ఎవరికి లాభం క్వశ్చన్ మార్క్ దీనికి మీరు కామెంట్ చేయాల్సిన కొరూ త్రిభన్ జీరో ఎవరికి లాభం నేతలు బడా బడా బాబుల చేతులు ఎనభై ఎకరాలు ఇప్పుడు ఇగో ఇది కథ ఇప్పుడు లక్ష కోట్ల రియల్ దంద దంద మొదలు పెట్టిర్రా నాయనా మళ్ళీ ఒక మోపాయింట్గా ఇ అసెంబ్లీ ప్రకటన ముందే భూములపై కేసీఆర్ సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారట నాడు తక్కువ రేట్లకు ఉన్న భూములు ఇవ్వాలి ఎక్కువ కట ఇది కథ ఇగో నేషనల్ హైవేలను పట్టించుకుంటాలే ఎవరు పట్టించుకుంటారు రేవంత్ అన్న పట్టించుకుంటారు నా దూడేలే కేంద్రం ఎటు ఎటు కేంద్రం ఎందుకు పెట్టుబడి పెట్టట్లే ప్రభుత్వ నిరీక్ష ప్రభుత్వ నిరీక్ష ఇది కథ మన తెలంగాణ రైతులను యూరియా ఫ్రీ ఇస్తా అన్న సర్కారు అసలు యూరియా ఇస్తుందా లేదా వివర్స్ దీని మీద కామెంట్ రైతులు హరిఘోసపడుతున్నటువంటి వా మాట వాస్తవము కాదా ఇది కథ ఇది మన తెలంగాణ దీనావ స్థితిలో ఉన్నటువంటి మన తెలంగాణ రైతులను ఆదుకోండి సార్ పట్టించుకోండి ఇది మిగతా విషయాలు మనం సాలి సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ముందుగా ఈనాడు తీసుకుందాం ఇంటిపై యుద్ధ పిడుగు సిమెంటు స్టీలు ధరలు పైపైకి సామాన్యుడికి భారంగా సొంతింటి నిర్మాణం స్టీలు పదిహేను వేలకు పైగా సిమెంటు బస్తాపై చాలా ఎక్కువ ధరలు పలుకుతుంది మూడు వందల రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు పలుకుతుంది ఇది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ప్రభావం వల్ల జరిగినటువంటి రేట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు మే ఆరు నుంచి ఇంటర్ పరీక్షలు ఇరవై మూడు నుంచి పది పరీక్షలు సవరించిన తేదీలను ప్రకటించినటువంటి బోర్డులు ఇంటర్ పరీక్షల సమయం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతాయి పదో తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషంల నిమిషాల వరకు జరుగుతాయి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు ఐదున్నర లక్షల మంది ఉన్నారు జులై మొదటి లేదా రెండో వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది వడగాలులు వీస్తున్నాయి పారాహుషార్ వాతావరణ శాఖ హెచ్చరిక నల్లగొండలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ హెచ్చరించింది రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లోని మేరియాపోల్లో ధ్వంసమైన థియేటర్ ఈ దాడులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి థియేటర్పై బాంబుల వర్షం అందులో తలదాల్చుకున్న పౌరులు పన్నెండు వందల మంది మేరియాపోల్ నగరంలో రష్యా సేనల బీభత్సం ప్రాణ నష్టంపైందన్న అంచనాలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి యుద్ధం దాడుల్లో ఇద్దరు పాత్రికేయులముతాయి పకడబందీగా బ్యాక్లాగ్ నివారణ ఉన్నత కేటగిరీ తర్వాత కింది స్థాయి ఉద్యోగ ఫలితాలు గురుకులాలు పాఠశాలలో విద్యా నియామకాలు అమలు చేస్తామన్నారు కేసీఆర్తో కొట్లాడే పార్టీతోనే పైనమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య గౌరవం ఇవ్వని చోట ఉండలేనని వ్యాఖ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్స్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆరుగురు విద్యార్థుల జలసమాధి చెరువుల్లో ఈతకు దిగి మృతివేత పడ్డారు మేడిచల్ మల్కాజ్గిరి వనపర్తి జిల్లాలో వేరువేరు సంఘటనలు జరిగాయి ఇక ఆంధ్రజ్యోతిని మనం తీసుకున్నట్లయితే మోడీ సర్కార్తో ఫేస్బుక్ ట్విట్టరు కుమ్మక్కయ్య అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు చిన్నజీయర్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు సమ్మక్క సారాలంబపై తీవ్ర వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది ఇక్కడ చిన్నజీయర్ స్వామిని ఉద్దేశించి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏమంటున్నారంటే ఆదివాసీలు కోట్లాది మంది భక్తులు ఇలవేలుపుగా కొంగు బంగారాలుగా కొలుచుకుని దేవతల వ్యవ కీర్తిని తగ్గించే విధంగా చేసిన వ్యాఖ్యలను చిన్నజీయర్ స్వామి వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి వారు ప్రకృతి దేవతలు ప్రజల గుండెల్లో ఉన్నారు మేడారం జాతర ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా జరుగుతుందని ఈమె చిన్నజీయర్ స్వామిపై ఆమె యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇక చిన్నజీవరి స్వామి ఏమన్నారు చూద్దాం అది కూడా వారు దేవతల బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది సరైన పద్ధతి కాదు మే ఆరు నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి మే ఇరవై మూడు నుంచి టెన్త్ పరీక్షలు ప్రకటించినటువంటి కొత్త షెడ్యూల్ను సర్కార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజు నియమితులయ్యారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది నూట పదకొండు జీవో పరిధిలో ప్రత్యేక అథారిటీ జంట జలాశయాల సంరక్షణ లక్ష్యం సరికొత్త మాస్టర్ ప్లాన్ కూడా జలాశయాలకు కిలోమీటర్ పరిధిలో బఫర్ జోన్ ఆ ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిగా ఆంక్షలు ఉంటాయి ఆరు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్లు బఫర్ జోన్లు న్యాయ నిపుణులతో సర్కార్ సంప్రదింపులు చేస్తుంది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటే నిర్మాణ అనుమతులు ప్రతి ఇంటికి తప్పనిసరిగా సోలార్ వ్యవస్థ త్వరలో ఉన్నతాధికారులతో సీఎం భేటీ తర్వాత బానుడి బగబగ నల్గొండలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు వికారాబాద్ జిల్లా కాశీంపూర్లో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు తర్వాత హైదరాబాద్లో పెరిగిన ఉష్ణోగ్రతలు ఇంకిపోతున్నటువంటి జలాశయాలు గోదావరి బేసిన్లో మూడు ప్రాజెక్టులు అడిగింటి పోతున్నటువంటి నీటి నిల్వలు కాళేశ్వరం పంపులను ఆచితూచి నడవడం వల్లే ఎల్లంపల్లిలో కనిష్ట స్థాయికి నిల్వ ఆరుతడి పంటల సాగుపై ఆందోళనలో రైతులు మిషన్ భగీరథ కాలం వచ్చిందని ఒక వార్త నిధులు మరిగిపోతున్నాయి మురిగిపోతున్నాయి అన్నటువంటి నిధులు పది ప్రభుత్వ శాఖల్లో ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిగిలాయట లోపించిన ఆర్థిక క్రమశిక్షణ నిధులు తగ్గించాలన్న కాగు సూచనల్ని బేఖాతరు చేస్తున్నారనేటువంటి ఒక ప్రధాన వార్త కొంతదే కొన్ని చోట్ల నిధులు లేవు కొన్ని చోట్ల నిధులున్నా ఉపయోగ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఇద్దరి బలవన్మరణం అప్పులు తారలేక తండ్రి ఆ దిగులుతో కుమారుడు రైతు కుటుంబంలో విషాదం రంగారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది ముడిచమురు ముందు ముందుకే వెళుతుంది భారత రష్యా మధ్య కుదిరిన డీల్ వల్ల మూడు పాయింట్ ఐదు మిలియన్ల బ్యారెల్లు భారత్ నిర్ణయం ఆంక్షల ఉల్లంఘన కాదు అయితే చరిత్రలో మీ స్థానం ఆలోచించుకోవాలని అమెరికా వ్యాఖ్య పెరిగిన గెస్ట్ లెక్చరర్ల జీతాలు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల తొంభైకి గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచారని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు వైద్య శాఖలో ఎలా కోవిడ్ సమయంలో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ అని సర్కారు ప్రకటించింది తెలంగాణ స్థానికత ఉన్నవారికి వైటేజీకి ప్రాతిపదికపై లేని స్పష్టత వైద్యశాఖ అధికారులు మల్గులాలు నాలుగేళ్ల డిగ్రీకి ఆమోదం ఎనిమిది సెమిస్టార్లతో కొత్త విధానం కొత్త పద్ధతికి యూజీసీ పచ్చజెండా పిహెచ్డీ ప్రవేశాల్లో పలు సవరణలు నూట ఇరవై ఆరు మందికి రైతు బంద్ గంజాయి సాగు చేసినందుకు చర్యలు తీసుకున్నారు అంటే వాళ్ళకు బంధు రైతు బంధు ఇవ్వరు తర్వాత వెలుగు ప్రభాతం వెలుగును చూసుకున్నట్లయితే ఇక్కడ యూరియా తిప్పాలని ఒక వార్త చూసుకోవచ్చు ఇక మళ్ళీ కరోనా కేసులు అనేక దేశాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి వారం రోజుల్లో కరోనా మరణాలు పదిహేడు శాతం తగ్గక కొత్త కేసులు ఎనిమిది శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది చైనా సౌత్ కొరియా వియత్నాం జర్మనీ దేశాల్లో కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంది ప్రజలు ఎలాగైనా సరే జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో కే జాగ్రత్త వహించాలి ఉక్రెయిన్లో యుద్ధం ఆపండి ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్ ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించింది అయితే రష్యా చైనా న్యాయమూర్తులు ఈ ఆదేశాలతో ఏకీభవించలేదు సంపన్నులు ఎక్కువ ఉన్న దేశాల్లో మనది మూడవ ప్లేస్ దేశంలో మిలియనీర్లు పెరిగారు ఎక్కువ మంది మిలియనీర్లు ఉన్న దేశాల్లో ఇండియా మూడవ ప్లేస్కు చేరింది గ్లోబల్ టాప్ టెన్ రిచ్ లిస్టులో ముఖేష్ మాత్రమే చోటు దక్కించుకున్నారు సమ్మక్క సారాలమ్మ దేవతల చినిజియర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు గతంలోని వీడియోపై తీవ్ర దుమారం ఏటూరు నాగారంలో చినిజియర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నటువంటి తురుమిదెబ్బ నాయకుల్ని మనం ఇక్కడ చూడవచ్చు కొత్త టీకాలు కావాలంటే మన వైపే చూస్తున్నారు వ్యాక్సిన్ హబ్గా తెలంగాణ అని హరీష్ వ్యాఖ్య పన్నెండు నుంచి పద్నాలుగు ఏళ్ళ పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు నేషనల్ హైవేలను పట్టించుకోవట్లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్య నమస్తే తెలంగాణను తీసుకున్నట్లయితే ఎస్పీ కార్యకర్తలపై బీజేపీ కేసులు పెట్టింది అగస్టా స్కామ్లో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది జపాన్లో భారీ భూకంపం త్వరలో టీబీకి భారత్ బయోటెక్ టీకా కనుగొంది ఉక్రెయిన్పై దాడులు ఆపాలని ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ చెప్పారు ఇక మే ఆరు నుంచి ఇంటర్ ఇరవై మూడు నుంచి టెన్త్ పరీక్షలు మార్పు చేసిన టైం టేబుల్ ప్రకటించారు ఇరవై ఎనిమిదిన యాదాద్రి స్వయం భూ పునర్దర్శనం ఇరవై ఒకటిన స్వస్తి వాచనం ఇరవై రెండున యాగశాల ప్రవేశం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వికాసరాజ్ నియమితులయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది గంజాయి ఎవరైతే పండిస్తున్నారో ఆ రైతులకు రైతు బంధు ఆపండి అని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కిషన్ రెడ్డి వరద నిధులు తెస్తావా సన్మానం చేస్తాను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఎల్బీ నగర్లో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతున్నటువంటి మంత్రి కేటీఆర్ను మనం చిత్రంలో చూడవచ్చు ఎమ్మెల్యే రెడ్డి కూడా ఉన్నారు మన బాటలోనే బెంగాల్ ఉక్రెయిన్ విద్యార్థులను చదివిస్తామంటున్నటువంటి ఆ రాష్ట్రం సీఎం మమత స్థానిక కాలేజీలో అడ్మిషన్స్ కోసం ఎన్ఎంసీని కోరుతానని వెళ్ళడి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలంటున్నటువంటి ఇతర రాష్ట్రాలు సాక్షి తీసుకున్నట్లయితే భారత మహిళలు పరాజయం పొందారు వన్డే ప్రపంచకప్లో నాలుగు వికెట్లతో గెలిచినటువంటి ఇంగ్లాండ్ బుల్ బౌన్స్ బ్యాక్ సెన్సెక్స్ లాభం ఒక వెయ్యి నలభై పాయింట్లు పదిహేడు వేల చెరువులో నిఫ్టీ ముగింపు రష్యా నుంచి చెమురు కొనవద్దు తక్కువ ధరకే ముడి చెమురు విక్రయిస్తామని రష్యా చేసిన ఆఫర్ను తిరస్కరించాలంటూ అమెరికా పరోక్షంగా భారత్కు సూచించింది మళ్ళీ కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు గత వారం పదిహేడు శాతం తగ్గినా కేసులు మాత్రం పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది సోషల్ మీడియాలో అనుచిత లబ్ధి సామాజిక మాధ్యమాల స్థాయితో ఎన్నికల్లో బీజేపీ అనుచిత లబ్ధి పొందుతుందని సోనియా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు కలల కలంకారి తమ ప్రాంత చిత్ర కళా వైభవాన్ని చెప్పుకునేలా కృషి చేస్తూ కళా నైపుణ్యాన్ని జత చేస్తున్నటువంటి నారాయణపేట మహిళపై ప్రత్యేక కథనాన్ని మనం పదో పేజీలో చూడవచ్చు చర్చలు అంటూనే ముట్టడి చేస్తున్నారు ఈ చర్చలు అంటూనే ఉన్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితి విద్య భయంకరమైనటువంటి పరిస్థితి దీక్ష నిర్వహించి తీరుతామని బండి సంజయ్ ప్రకటన దేనివల్ల దీక్ష చేస్తున్నారంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేమైన చర్య సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా చేసినప్పుడు లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడితేనే వచ్చిందని ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు సర్కార్ చేతికి భూనిధి నూట పదకొండు జీవో రద్దుతో ప్రభుత్వానికి భారీ ప్రయోజనం ఎనభై నాలుగు గ్రామాల్లో సమకూరునటువంటి ముప్పై వేల ఎకరాలు ఆంక్షల రద్దుతో మరింత విస్తరిస్తున్నటువంటి ఐటీ రంగం ఊపందుకోనున్న రంగం ఆయా గ్రామాల్లో హర్ష వ్యతిరేకాలంటే ఒక వార్త కానీ కొన్ని ప్రశ్నలు కూడా ఎన్నో తలెత్తున్నాయి ఈ చిక్కు జీవో వల్ల ఇంటర్ పరీక్షలు మే ఆరు నుంచి అని బోర్డు ప్రకటించింది కాంక్రీట్ అడవితో వినాశనమే జీవో నూట పదకొండు ఎత్తివేస్తే పర్యావరణానికి ముప్పు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్రం కరెంటు ఇస్తాం నీళ్ళు ఇస్తాం చాకిరే వాసుల పాదయాత్రకు స్పందించినటువంటి యంత్రాంగం స్వయంగా గ్రామానికి వెళ్ళిన నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ అన్ని వస్తువులు కల్పిస్తామని హామీ కేంద్రం కేంద్రం అటవీ అనుమతులు ఇస్తే రోడ్డు ఇస్తామని వెళ్ళడి సమస్యలు తీర్చాలని ఆదేశించినటువంటి మంత్రి సత్యవతి ఆదివాసుల గోడు వినిపించినటువంటి సాక్షి పార్టీని వీడాల్సి వస్తే కేసీఆర్తో కొట్లాడే పార్టీలోకి వెళ్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ వారితో వంద పెరిగింది ఇది చాలా బాధాకరం సామాన్య మానవుడికి పేద తరగతి మానవుడికి అసలు ఈ ఆయిల్ కొనలేనటువంటి పరిస్థితి వంట నూనె ధరలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేరిన లీటర్ సన్ఫ్లవర్ నూనె ధర స్టిక్కర్లు మార్చి విక్రయిస్తున్నారు నెల రోజుల్లో వంద పెరుగుదల ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ధర పెంచినటువంటి కంపెనీలు వారం రోజులకు ఒకసారి ప్యాకెట్లపై ఎంఆర్పి ప్రింట్లు మార్పు చేస్తున్నారు పొదుతురుగుడు నూనెతో పాటు దేశీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి చైనాలో కరోనా విజృంభణ అనేటువంటిది ఇదం జగత్ కార్టూన్ ఇదే నా జన్మస్థలం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదంటుంది ఇంటర్ పరీక్షలు మే ఆరు నుంచి టెన్త్ పరీక్షలు మే ఇరవై మూడు నుంచి విద్యార్థులందరూ మంచిగా నీట్గా చదువుకొని మంచిగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి ఇవి మా సూర్య నుంచి ప్రదా ప్రసారమైనటువంటి వివిధ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు మా సూర్య ఛానల్ మీరందరూ ఆదరించి స్నేహితులు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా ఛానల్ను మర్చిపోకుండా మేము ఆశిస్తున్నాం మా ఛానల్ను మీరు వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్